जय श्रीमन्नारायण गुरुभ्यो नमः वन्दे श्रीरङ्गनायकीं नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुत्पोच्य कृष्णं पारार्त्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती स्वोच्चिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदमिदं भूय एवास्तु भूयः ईरोजु रेण्डवभाषणम् మొదటి పాషరంలో వ్రతానికి సంకల్పించుకున్న సందర్భంలో తాము ఏమి పొందదలిచి ఈ వ్రతాన్ని చేయదలిచినారో మరి వ్రతాన్ని చేయడానికి వారు సంకల్పించుకున్నంత మాత్రాన సాయపడేటటువంటి వారు ఎవరు ఆ వ్రతాన్ని చేయడానికి ఎలాంటి అధికారం ఉంది మొదటి పాశురంలో తెలియజెప్పడం జరిగింది మార్గశీర్ష వ్రతంగా చెప్పబడేటటువంటి తిరుప్పావై ఏ ఫలాన్ని ఆశించి తాము చేయడానికి పూనుకున్నారంటే భగవంతునితో నిత్య సంబంధాన్ని ఏర్పరచుకోవడం వ్రతాన్ని చేయడానికి వారికి కలిగినటువంటి అధికారం ఏంటంటే మరి ఆ వ్రతం నందు ప్రవర్తించుటకు కోరిక కలిగి ఉండటం అంటే మేము ఈ వ్రతాన్ని చేయడమే మాకు కావలసినది అనే కోరికయే మాకు అధికారం మనము సంకల్పించుకున్నంత మాత్రాన మనకి సాయపడేటటువంటి వాడు కూడా ఆ భగవానుడే ఆయన్ని పొందడానికి మరి ఆయనే మనకు సాయపడాలి ఆ సంకల్పాలు కలగాలి అంటే ఆయన యొక్క అనుగ్రహం వలననే మనకు కలుగుతాయి అదేవిధంగా ఆయన్ని పొందాలి అంటే కూడా ఆయన యొక్క అనుగ్రహమే మనకు కావలసింది ఈ రెండవ పాషణంలో తిరుప్పావై వ్రత సమయంలో చేయవలసిన పనులేంటి చేయకూడని పనులేంటి అనే విషయాన్ని తెలుసుకొని మరి ఆ నియమ నిబంధనలకు లోబడి తిరుప్పావి వ్రతాన్ని ఆచరించడానికి రండి అంటూ మరి శ్రీ గోదాదేవి రెండవ పాషరంలో ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు రెండవ పాషరం వైయత్తువాల్ వీర్గాల్ నాము నంబా వైకుం శయ్యం కిరిషయల్ కేలిరో పార్ కడలుల్ పై ఎత్తు ఇంద్రపరమ నడిపాడి నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి మై ఎట్టులదోం మలరిట్టు నా ముడియోం శయ్యాదన శయ్యోం తీకురులై చెన్రోదోం పిచ్చయం పిచ్చయుం ఆంతనయ్యం కైకాట్టి ఉయ్యుమారెన్నియుగంధేలో రెంబావాయి తమతో వ్రతానికి రాబోతున్నటువంటి గోపికలను ఉద్దేశించి మరి తాము ఈ వ్రతంలో చేయవలసినవి ఏవి చేయకూడనివి ఏవి అనేది ఇక్కడ తెలియ చెప్తూ వైయత్తు వాల్వీర్గాల్ వయ్యత్తు అంటే ఈ లోకంలో వాల్ వాల్వీర్గాల్ ఆనందమును అనుభవింపడానికి జన్మించిన వారలారా గోపికలకు శ్రీకృష్ణుని పొందవలననే కోరిక కలగటమే వారికి ఆనందాన్ని అందిస్తుంది నిత్య సంబంధమైనటువంటి వస్తువుల వలన కలిగే సుఖముల కన్నా భగవంతునితో సంశ్లేషం పొందటమే మిక్కిలి ఆనందాన్ని కలిగిస్తుంది అలాంటి ఆనందాన్ని అనుభవించేటటువంటి వారలారా మరి ఈ లోకంలో శ్రీకృష్ణ పరమాత్మతో అనుబంధాన్ని ఏర్పరచుకోవాలని తలంపు కలిగి ఆ ఆనంద పార్వశ్యంలో మునిగిపోయినటువంటి వారు ఆయన ఆ గోపికలను ఉద్దేశించి అమ్మవారు చెప్తూ ఉన్నారు నా నంబా వైక్ శయ్యం కిరిషయగల్కేలిరో అంటే నామం అంటే మేము నంబావైకు మా వ్రతంలో కిరి షైగల్ చేసేటటువంటి క్రియలను అంటే ఏ ఏ పనులను చేయదలచి ఉన్నామో కేలిరో వినండి తిరుప్పావై వ్రతమునకు ఫలమునిచ్చేటటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మయే ఆ భగవానుడే స్వయంగా ఫలమునిచ్చువాడని విశ్వసించిన వారమే కానీ ఆ పరమాత్మయందు మాకు కలిగిన ప్రేమను ప్రకటించుటకు మేము కూడా కొంత పనులను చేయవలసి ఉంటుంది కదా మరి ఎలాంటి పనులను మేము చేయటానికి సంకల్పించుకున్నామో వినండి అంటూ పార్కడలుల్ పై ఎత్తు ఇంద్రపరమనడి పాడి అంటే పాలసముద్రంలో మెల్లగా పండుకునేటువంటి ఆ పరమ పురుషుని యొక్క పాదములకు మంగళములను పాడుతా మొట్టమొదటిగా మేము చేసేటటువంటి పని ఏంటంటే పాల సముద్రంలో మెల్లగా పడుకున్నాడట పాలు ఆనందానికి చిహ్నమట అలా ఆనందకరుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాల సముద్రంలో మెల్లగా పడుకున్నాడట ఎందుకు మెల్లగా పడుకున్నాడు అంటే తాను అనంతుని పైన శయనిస్తున్నప్పుడు అటు ఇటు ఒత్తిగిలినప్పుడు కలిగే చప్పుడులో ఆర్తుల ముర వినపడక అని తలంపుతో మెల్లిగా ఒత్తిగిలి అలా యోగ నిద్రలో పడుకుని ఉన్నాడట అలాంటి పరమ పాడి అంటే ఆ పరమాత్మ యొక్క పాదములను ఆశ్రయించి మంగళములను పాడి ఈ పాదాసుడను అంటూ ఈ తిరుప్పావ వ్రతాన్ని మనము ప్రారంభిద్దాము అట్లాగే నెయ్యున్నోం పాలున్నాం ఇక మేము నేతులను ఆరగించము పాలను త్రాగము అంటే శరీరానికి పోషకములైనటువంటి పదార్థముల ఎందు కూడా మా దృష్టి మరలజాలదు ఎందుకంటే మా మనసు నిండా ఆ పరమాత్మ యొక్క పాదంబులే నిండిపోయి ఉన్నాయి కాబట్టి ఇక మాకు ఆయన పదములను స్మరిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ భౌతికమైనటువంటి ఆహార విహారాదుల ఎందు మా మనసును మళ్లింపజేయకుంటాము అనేది ఇక్కడ తెలియజెప్తూ ఇంకా ఈ నేతులను పాలను అంటే శరీరానికి పుష్టిని కలిగించేటటువంటి ఆహారమును తీసుకునని సందర్భంలో శరీరము కృషించిపోయి ఉంటుంది అలాంటి కృషించి ఉన్నటువంటి మా శరీరములను చూసి ఆ పరమాత్మ అయ్యయ్యో బిడ్డలు నా కోసం ఎంత తప్పిస్తూ ఉన్నారే అంటూ ఇంకా వాత్సల్యంతో త్వరగా ప్రసన్నతను కనబరుస్తాడనే ఆలోచన కూడా వీరికి కలిగినదో ఏమో అందుకే ఆహార విహారాదులను మనము పక్కన పెట్టేద్దామంటూ ఉన్నారు నాట్కాలి నీరాడి అంటే తెల్లవారుజామునని స్నానం చేయాలి ఏదైనా మనము ఇంటిలో ఎలాంటి వ్రతములను ఆచరించడానికి సంకల్పించుకున్నను ప్రాతకాలంలోనే నిద్రలేచి స్నానములను ఆచరించి ఆ వ్రతములకు కావలసినటువంటి పరికరములన్నింటినీ కూడా సమకూర్చుకుంటాం మరి ప్రాతకాలం అనేది సత్వ గుణము ఉద్భూతమైనటువంటి కాలము అంటే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కూడా మనకు అనుకూలంగా ఉండి మన పనులను మనం ఉత్సాహంగా ఉల్లాసంగా చేసుకోవడానికి సహకరిస్తూ ఉంటుంది ఆ విధంగా మరి మనం కూడా తిరుపావై వ్రతాన్ని ఆచరించడానికి నాట్కాలే నీరాడి ప్రాతకాలంనే మనం స్నానము చేసి సిద్ధంగా ఉండాలి ఇంకా ఇందులో విశేషార్థం ఏమిటంటే ప్రాతకాలం అనేది సత్వగుణము ఉద్భూతమైనటువంటి కాలంగా చెప్పుకున్నాం సత్వగుణము ఉన్నప్పుడే పరమాత్మ వైపుకి దృష్టి మరలుతుంది అలాంటి పుణ్యకాలమునంది మనం మానసిక స్నానము అంటే పరమాత్మతో సంశ్లేషణమనేది మన మనసును పొందించినప్పుడు అది మానసిక స్నానంగా చెప్పబడుతుంది అలా మన తాపములన్నీ కూడా తొలగుటకు ఈ సత్వగుణము ఉన్నటువంటి సందర్భంలోనే మానసిక స్నానము అంటే శ్రీకృష్ణ పరమాత్మతో సంశ్లేషమనే మనం చేయవలసినది అంటే పరమాత్మ యొక్క పదములను మనసు నిండా నిలుపుకున్న మానసిక స్నానము ఆ విధంగా మై ఎట్టెలుదో అంటే కాటుకతో మా కన్నులను అలంకరించుకునము అంటున్నారు ఎందుకంటే సహజంగానే గోపికల యొక్క కన్నులు అందమైనటువంటివి సౌందర్యభరితమైనటువంటివి ఆయనను మంగళార్థము అంటే సువాసినులు కన్యలు మంగళార్థమై కాటుకను ధరిస్తూ ఉంటారు మరి ఈ వ్రతకాలంలో మేము ఆ కాటుకను కూడా మా కన్నులకు ధరింపము అని చెప్తున్నారు ఎందుకు అంటే ఆ మా కన్నుల నిండుగా ఆ పరమాత్మ యొక్క దివ్య సౌందర్య రూపాన్ని మేము నింపుకొని దర్శిస్తూ ఉంటాం అలాంటి దర్శన భాగ్యము కలిగిన వేళ మా కన్నులకు అంతకు మించిన సౌందర్యం ఇంకేమి కలుగుతుంది మల రెట్టునాముడియో భగవద్ అనుభూతి వలన కలిగినటువంటి సౌందర్యము వలన పరిమళములు వెదజల్లబడుతుంటాయి మరలాంటి పరిమళములో చుట్టూ అంటే భగవంతుని యొక్క గుణ వైభవములను మేము కీర్తిస్తూ ఉంటాము కదా అలాంటి వైభవ ప్రకాశము చేత చుట్టూ పరిమళములు విరాజిల్లుతూ ఉన్నప్పుడు మాకు ఇంకా పూలతో సంబంధం లేదు అంటే మాకు ఇంకా పూలు కొత్త సౌందర్యాన్ని ఇస్తాయని మాకు ఆశవలదు అంటూ మల రెట్టునాముడి శయ్య అతన శయ్యోం మా పెద్దలు చేయని పనులను మేము చేయము అంటే శాస్త్రంలో నిషిద్ధములు అని చెప్పబడినటువంటి పనులను మేము ఎప్పుడూ చెయ్యము మా పెద్దలను గౌరవిస్తూ ఉంటాం మా పెద్దలు మాకు ఇక్కడ తిరుపావై వ్రతానికి సంబంధించినటువంటి విషయ జ్ఞానాన్ని అందించి ఉన్నారు కాబట్టి మేమంతా కూడా ఆ పెద్దలు చెప్పినటువంటి నియమములను మేము ఉల్లంఘించకుండా ఆచరిస్తూ ఉంటాం ఆచార వ్యవహారముల పట్ల వారికి కలిగినటువంటి గౌరవములను కూడా తెలియజెప్తూ శయ్యాదన శయ్యోం మరి మనం చేసే కర్మలలో ఎప్పుడైనా ఏదైనా సందేహం ఏర్పడినప్పుడు అచ్చట కర్మనిష్ఠులైనటువంటి వారు ధార్మికులైనటువంటి సౌమ్యులు శ్రద్ధలువులైనటువంటి బ్రాహ్మణులు పండితులు ఎవరైనా ఉంటే వారిని మన సందేహములను తీర్చుకున్నట్టుకు మనం ఆశ్రయించాలి కురులై రోదో అంటే ఇతరులకు అనర్థమును కలిగించేటటువంటి తప్పు మాటలను కూడా మేము పలకబోము అంటే జీవరాశులలోకి మానవ మానవజాతికి అందించబడినటువంటి ఈ వాక్కు ద్వారా మేము తప్పు మాటలను పలకబోము ఆ భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా ఆయన నామాన్ని స్మరించడానికి ఉపయోగిస్తాం ఆయన నామాన్ని పలకటానికి సత్యాన్ని హితమును కూర్చేటటువంటి ప్రియమైనటువంటి మాటలను మాత్రమే మేము పలుకుటకు సిద్ధపడి ఉంటాం అంటూ మరి ఆత్మస్థుతి కానీ పరనింద కానీ ఇవి మేము చేయబోము అని చెబుతూ ఉన్నారు అయ్యము పిచ్చయం ఆందనేయం కైకాటి అంటే దానమును భిక్షమును చాలు అన్నంత వరకు ఇచ్చి ఇంకా ఏమనుకుంటామో తెలుసా అయ్యో ఏమీయో చేయలేకపోతేనే అని విచారిస్తూ ఉంటాం అంటే యోగ్యులైనటువంటి వారికి మనం ఉచితమైనటువంటి సందర్భంలో మనం తరించడానికి మన వైభవం కొద్ది మనం వారికి అర్పించాలి ధన వస్తు రూప సంబంధమైనవే కాకుండా భగవంతుని యొక్క వైభవమును తెలియజెప్పటం దానంగా పరిగణింపబడింది ఎందుకంటే అది ఎంతైనా కూడా ఇవ్వవచ్చు దానికొక పరిమితి అనేది లేదు కానీ భాగవతోత్తముల యొక్క వైభవాన్ని తెలియజెప్పడం అనేది భిక్షతో పరిగణింపబడింది ఎందుకు అంటే అది ఎదుటి వ్యక్తి యొక్క ఆర్తిని చూసి చెప్పడం అంటే వారికి ఇష్టం ఉన్నప్పుడు మాత్రమే మనము వారు వినదలుచుకుంటే మాత్రమే చెప్పడానికి మనం సిద్ధపడటం అది భిక్ష అంటే అది కొంత పరిమితితో కూడినటువంటిది ఈ విధంగా మనం అయ్యము పిచ్ఛయం ఆందనయం కైకాట్టి ఈ విధంగా దానమును భిక్షను చాలు అన్నంత వరకు ఇచ్చి అయ్యో ఇంకా మేము చేయలేకపోతేమే అంటూ విచారించేటటువంటి స్థితిలోనికి మనము రావలేను అట్లాగే ఒయ్యుమారిన్ని యుగందో మరి పై విధంగా ఇవన్నీ చెబుతున్నానా మరి ఈ విధంగా తెలియజెప్పినటువంటి విధములన్నిటినీ కూడా పరిశీలించండి పరిశీలించి చాలా సంతోషంగా ఈ వ్రత నియమాలన్నిటినీ కూడా ఆలకించి ఉపక్రమించండి అట్లాగే ఏలోర్ ఎంబావాయి అనున్నది ప్రతి పాశురమునకు చివర వచ్చేటటువంటి మకుటంగా విరాజిల్లుతుంది అంటే ఏలంటే ఓ ఈ విధంగా ఓ జనులారా ఎంబావాయి మా వ్రతం ఉన్నది ఓర్ ఈ వ్రతంలో చేరడానికి మనసు పెట్టండి అంటూ అమ్మవారు రెండవ పాశురంలో వ్రత నియమములను తెలియజెపుతూ ఉన్నారు జై శ్రీమన్నారాయణ ఆండాళ్ తిరువడగలే శరణం